ఈ రాజ్యలక్ష్మి అంటే పిసినారు కదా, ఇంత గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశారేంటి? తన కోసమైతే పొదుపుగా చేసేది. ఇది మనవరాలి బర్త్డే కదా, వారసురాలికి చేసేటప్పుడు ఆ మాత్రం ఉంటుంది కదా. నమస్కారం ధర్మవతి గారు, ఎలా ఉన్నారు? చాలా రోజులవుతుంది మిమ్మల్ని చూసి. చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నామండి. అరే, మీ మెడలోని నెక్లెస్ దగదగ మెరిసిపోతుంది. 5 లక్షలు పెట్టి కొన్నానండి. అవునండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ నెక్లెస్ చాలా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ అండి. తప్పకుండా తప్పకుండా. ధర్మవతి, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. మీరు? అబ్బబ్బబ్బా, కాస్త స్లిమ్ అయ్యేసరికి ఎవ్వరూ గుర్తుపట్టట్లేదు. నేను మంగతయారిని. మాటలేమో చాలా స్వీట్గా ఉంటాయి, చేతలేమో చాలా స్మూత్గా ఉంటాయి. గుర్తుపట్ల ఇంకా? కలికాలంలే ఫ్రెండ్స్ని కూడా మర్చిపోతున్నారు. గుర్తుపడితే వచ్చి పలకరించండి. పార్టీ అయ్యేంత వరకు ఇదిగో ఇక్కడే కూర్చుంటాను. నా ఆహ్వానం మన్నించి నా మనవరాలను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. రాజ్యం, ఇప్పుడు ప్రసంగాలు ఇచ్చే సమయం కాదు. ముందు కేక్ కట్ చేయించు. నెక్లెస్ అండి, నా నెక్లెస్ పోయింది. ఏమైంది? నా నెక్లెస్ పోయింది. అయ్యో, 5 లక్షల నెక్లెస్ అండి. ఆ నెక్లెస్ పోయిందంటే మా ఆయన నన్ను చంపేస్తాడు. అయ్యో, మీరేం కంగారు పడకండి. ఇక్కడే మిస్ అయింది కాబట్టి ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. వెతికితే దొరుకుతుందేమో. పడిపోతే దొరుకుతుంది. అదే ఎవరైనా కొట్టేస్తే ఎలా దొరుకుతుంది? వాతినా, ఎందుకు కొట్టేస్తారు? అందరూ నీలాగే మంచి వాళ్ళే ఉండరు కదా. ఒకసారి అందరినీ చెక్ చేస్తే సరిపోతుంది. అలా అందరినీ చెక్ చేసి అవమానించడం కరెక్ట్ కాదేమో. ఇదే కరెక్ట్. ఏమండి, మీరు చెక్ చేయండి. ఏమైంది ఏంటి? నా నెక్లెస్ అండి, 5 లక్షల నెక్లెస్ పోయింది. 5 లక్షల నెక్లెసా? అయితే చెక్ చేయాల్సిందే. ఆవిడెవడు ఎస్పీ గారు అమ్మగారు, ఆవిడ కూడా చెక్ చేస్తారా ఏటి? ఎవరైనా సరే, నా 5 లక్షల నెక్లెస్ పోయింది. మా ఆయన కొడతాడు, ఇవ్వండి బ్యాగ్ చెక్ చేయాలి.
తీసుకోండి. నా నెక్లెస్ దొరికింది. దొరికింది నా నెక్లెస్, నా నెక్లెస్ దొరికింది. బ్యాగ్లోకి ఎలా వెళ్ళింది? ఏంటి ఏమండి ధర్మావతి గారు, ఏంటండి ఇదంతా? ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిగా, నాకు అర్థమైంది. ఇందాక రాగానే నీ నెక్లెస్ బాగుందని పొగిడినప్పుడే నాకు డౌట్ వచ్చేసినది. ఇలాంటిది ఏదో జరుగుతుందని. జరగనే జరిగింది. హలో, మీరెవరో నాకు తెలీదు, దయచేసి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి. అసలు మా అత్తయ్య గురించి మీకేం తెలుసు? ఇంకా ఏం తెలుసుకోవాలమ్మా? పోలీస్ కుటుంబం అంటే గౌరవమైన ఫ్యామిలీ అనుకున్నాం, ఇలా దొంగలు అనుకోలేదు. మరే ఈవిడే ఇలా ఉంటే ఈవిడ కొడుకెలాంటి వాడో? అయినా ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చేది దొంగతనం చేయడానిక. కొంచెమన్నా సిగ్గుండకర్లా. నేనెక్కడ చూడలేదమ్మా ఈ డోరం. ఇంక చాలు ఆపండి. అసలు మా అత్తయ్య అంటే ఎవరు అనుకున్నారు? ఆవిడ పేరే ధర్మవతి. ఆవిడ పాటించేదే ధర్మం. ఆవిడ వేసుకుని నగల ఆవిడ చూడని డబ్బా. ఇలాంటి నగల్ని రాసులుగా పోసినా ఆవిడ కాలి గోటికి కూడా సరిపోవు. అంత గొప్ప మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా? అదండి విషయం. ఈ దొంగతనం అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసి చేశారు. అందుకే ఇందాక బ్యాగులు చెక్ చేద్దామంటే ఇదిగో ఈ కోడలు గారే వద్దు వద్దు అని వాదించింది. ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాటలు మర్యాద గారని. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, కొంచెం చూసుకుని మాట్లాడు. ఏంటండి మాట్లాడేది, దొంగ దొరికా కూడా. అయినా మీరేంటండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? అయినా మీ ఇంట్లో దొంగతనం జరిగితే మీ పరువే కదా పోయేది. చూడండి మా పరువు పోయేంత తప్పేం జరగలేదు ఇక్కడ. ఆవిడ నిజంగా దొంగతనం చేయడం ఇక్కడెవ్వరు చూడలేదు. అందరినీ వెతకండి అనేసరికి ఏమో ఇక్కడ కొట్టేసిన వాళ్ళెవరో తప్పించుకోవడానికి కావాలని ఆవిడ బ్యాగ్లో వేసింటారు. అయినా మీరేంటండి ఆవిడ దొంగని చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు? ఇది మరీ బాగుందమ్మా విడ్డూరం. మీ మంచి కోసం నేను చెప్తుంటే అటుపోయి ఇటుపోయి నా మీద పడతారే. ఇదిగో అత్తగారి దగ్గర నెక్లెస్ దొరికింది, కోడలి గారేమో సపోర్ట్ చేస్తుంది. కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా. అది వదిలేసి నన్నంటారేటి? చూడండి నన్నేమైనా అనండి, మా అత్తయ్యన ఒక్క మాట అన్నా కూడా ఊరుకోను. అయ్యో నాన్న మందుల్లో మాటలు పడుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని దొంగని దొంగ అనక ఇంకేమంటారమ్మా?
దొంగ దొంగ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. చూడండి, ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారండి, ఏం చేస్తారు అని. దొంగతనం చేసిందే కాకుండా మళ్ళీ దబాయిస్తారేంటి? ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే తప్పు. గెంటేయండి, ఆపండి. ఆ నెక్లెస్ మా నానమ్మ దొంగతనం చేయలేదు. మరి నేను చేశానా ఏటి? కాదు. అడిగితే ఎవరు ఇవ్వరని నేనే దాన్ని కొట్టేసి మా నానమ్మ బ్యాగ్ లో దాచాను. స్వీటీ, నువ్వు ఈ పని చేయడం ఏంటి? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఏయ్ నువ్వుండు. ఏయ్ స్వీటీ, ఆ దొంగతనం చేసింది నువ్వేనా? అవును. నువ్వు మాట్లాడుకో. ఇదంతా నువ్వు దీనికి ఇచ్చిన అలసే. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఎక్కువ ధర పెట్టి కొన్నాం కదా అని చెప్పుల్ని నెత్తిని పెట్టుకోలేం కదా. ఇలాగే నలుగురు నవ్వులు పాలు చేస్తారు. నీ సంగతి ఇక్కడ కాదే, ఇంటికి రా చెప్తాను. రాజ్యలక్ష్మి, నన్ను క్షమించు, మీ పార్టీని స్పాయిల్ చేశాను. వదినా, చూసారా, పోలీసు వాళ్ళంటే అట్టాగే ఉంటది. మరి నేను వెళ్ళొస్తాను అన్నయ్య గారు. స్వీటీ అక్క, నీకు అసలు బుద్ధుందా? చిన్నపిల్లని అలా తోస్తావేంటి? తనకేమన్నా అయితే? ఇది చేసిన పనికి తొయ్యడం కాదు, పీక పిసుక చంపేయాలి. అక్క అరవ కార్తీక్, హరించినంత మాత్రాన గాయాన్ని మరిపించలేవు. ఇవాళ ఇది చేసిన పనికి తల కొట్టేసినంత పని అయ్యింది. అయినా ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలా కాక ఇంకెలా చేస్తారు? అక్క, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. స్వీటీ గురించి ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు కార్తీక్? ఏం చేస్తావు? గట్టిగా అరవకసగలా? కోపంలో గన్ను తీసి కాల్చినా కాల్చేస్తాడు. కాల్చని మావయ్యా,
ఈ ఘోరాలు చూస్తూ బ్రతకడం కంటే ఒకేసారి చచ్చిపోవడం బెటర్. అక్క దయచేసి అసలు ఏం జరిగిందో చెప్తావా? ఏం చేసిందని అలా అడుగుతావేంటి? ఈ ఇంటి పరు మొత్తం గంగలో కలిపేసింది. నేను వద్దు వద్దు అని నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నా, దీన్ని మాతో పాటు పార్టీకి పంపించారు. పార్టీకి వచ్చాక కేక్ తిన్నామా, కూల్ డ్రింక్ తాగామా అన్నట్టు ఉండాలి. అలా కాకుండా ఒక ఆవిడ మెడలో నెక్లెస్ కొట్టేసింది. సకల నెక్లెస్ కొట్టేసిందా? దాని వాల్యూ ఎంత ఉంటుంది? మావయ్య నువ్వు నోర్మయ్. ఏంటక్క నువ్వు చెప్పేది? స్వీటీ దొంగతనం చేసిందా? అదే కదా నేను చెప్తుంది కూడా. పోనీ అంతటితో ఊరుకుందా? ఆ నెక్లెస్ తీసి అమ్మ బ్యాగ్లో దాచింది. అందరి దృష్టిలో అమ్మ ఆ నెక్లెస్ కొట్టేసినట్టు ప్రూవ్ అయింది. అమ్మ బ్యాగ్లో ఆ నెక్లెస్ దొరికేసరికి అందరూ అమ్మని ఒక చూపు చూశారు చూడు. అది తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది. వదిన, స్వీటీ గురించి అందరికీ బాగా తెలుసు. తన అలా చేసిందంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అన్నావా, నువ్వు ఇంకా ఈ మాట అనలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. అయినా ఇది చేసే ప్రతి దానికి ఒక కారణం ఉండడానికి ఇదేమైన కారణ జన్మరాలా? అక్క స్వీటీ కారణ జన్మరాలు కాకపోవచ్చు, కానీ నా కూతురు ఖచ్చితంగా ఈ పని చేసి ఉండదు. నా కూతురు, నా కూతురు, నా కూతురు. అసలు ఈ స్వీటీ నీ కూతురు ఎలా అయిందో చెప్పు. ఇదేమన్నా పల్లవికి పుట్టిందా, రాధికకు పుట్టిందా? కాదు కదా, ఎక్కడో రోడ్డును పుట్టింది. ఎవరికి పుట్టిందో కూడా తెలీదు. అలాంటి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే తప్పంటే మళ్ళీ నా కూతురు, నా కూతురు అని నెత్తిన పెట్టుకుంటావేంటి? అక్క ఆగిపోయావే కార్తీక్, కొట్టు. నిజాలు మాట్లాడితే కొట్టడం ఈ లోకానికి కొత్తేం కాదు కదా, కొట్టు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చెయ్యెత్తి కోపాన్ని ప్రదర్శించినంత మాత్రాన ఇది చేసిన దొంగతనం అబద్ధమైపోదు. అమ్మ మీద పడ్డ అవమానం ఆవిరైపోదు. అక్క నేను ఒక పోలీస్ ఆఫీసర్నే, ఆధారాలు లేకుండా ఏమీ నమ్మను. నమ్మితే ఆధారాలను వదిలిపెట్టను. అయితే ఏంటి, నీకు ఇప్పుడు ఆధారాలు కావాలా? సరే, ఎవరో ఎందుకు? నువ్వు సొంత కూతురులాగా ఫీల్ అవుతావు కదా. ఇదిగో ఈ స్వీటీని అడుగు. అక్కడ అందరి ముందు దొంగతనం చేశానని ఇదే ఒప్పుకుంది. అడుగు కార్తీక్. స్వీటీ నువ్వు చెప్పు, నువ్వు నిజంగా దొంగతనం చేసావా? ఏదైనా సరే నాతో నిజమే చెప్పు.
దొంగని పట్టుకుని నిజం చెప్పు అంటే చెప్తుందా? నాలుగు తగిలిస్తే అదే చెప్తుంది. అక్క, నేను అడుగుతున్నాను కదా. నువ్వు చెప్పు స్వీటీ, నువ్వు దొంగతనం చేసావా?